మోడీ గారు కాంగ్రెస్ గ్యారంటీల వైఫల్యం మీద వారు విమర్శిస్తూ ఉంటే, అల్లవి కాని హామీలిచ్చి మనము మోసపోకూడదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పిన దానికి నిన్న మోదీ గారు కాంగ్రెస్ గ్యారంటీలు అంటే ప్రజలను మోసం చేయడమే గ్యారంటీ, కాంగ్రెస్ గ్యారంటీ అంటే వారి అవినీతికి గ్యారంటీ, వారు బంధుప్రీతికి గ్యారంటీ, కుటుంబ పాలనకు గ్యారంటీ, అదే రకంగా బుజ్జగింపు రాజకీయాలకు సంతుష్టికరణ రాజకీయాలకు గ్యారంటీ. ఇవాళ తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఏ రకంగా ప్రజలు మోసం చేసిందో, ఉచితాల పేరు మీద అధికారులకు వచ్చి ఏ రకంగా మోసం చేసిందో తెలంగాణలో ప్రజలు అనుభవిస్తాను. తెలంగాణలో ఏ దుస్థితి అంటే, ఇవాళ మీరు ఎన్నికల ముందు మీరు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ విద్యార్థులకు నిరుద్యోగుల దగ్గరకు వచ్చి 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది మీరు. ఇవాళ నిజంగా మీరు 50,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారే, అశోక్ నగర్కు వచ్చి ఎప్పుడు మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు పరీక్షలు నిర్వహించారు, ఎప్పుడు 50,000 భర్తీ చేశారో చెబితే అశోక్ నగర్లో విద్యార్థులు నీకు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైతు భరోసాని 15,000 రూపాయలు అన్నావు, ఇవాళ రైతు భరోసా లేదు, రైతు బంధు మొత్తం బంధు పెట్టాము. కౌలు రైతులకు మీరు రైతు భరోసా అన్నారు, అదే రకంగా రైతు కూలీలకు ఆర్థిక సాయం అన్నారు, మోసం చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు, రైతులకు రుణమాఫీ కూడా ఏ రకంగా 31,000 కోట్లని చెప్పి ఆంక్షలు విధించి ఏ రకంగా దాన్ని కుదించి ఏ రకంగా మోసం చేశారు ఇవాళ ప్రజలు. అదే రకంగా మహిళలకు మీరు ఇచ్చిన హామీలు, పెన్షన్లు, ఇవన్నీ కూడా గ్యారంటీలు అమలు చేయకుండా చివరికి కానిస్టేబుళ్ళు, కానిస్టేబుల్ భార్యలు కూడా మొదటిసారిగా తెలంగాణ చరిత్రలో ధర్నా చేసి దుస్థితి వచ్చిందంటే మీకు పాలన ఏ విధంగా ఉందో. ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు చెల్లింది చీటు కాబట్టి ఇవాళ మీరు అవినీతికి తెరలేపి ఏ రకంగా ఇవాళ విచ్చలవిడి మన ఈ యొక్క హైడ్రా పేరు మీద హైడ్రామా నిర్వహిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడి ప్రజల దృష్టి మళ్లించడానికి పత్రికల్లో మరి ఎక్కుతున్నారు తప్పితే ప్రజలకు ఏ రకంగా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందో, కేసీఆర్ అడుగు జాడల్లోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారని చెప్పి 1 సంవత్సర కాలంలోనే ఇవాళ మీరు ఏదైతే ఇవాళ ప్రజా వ్యతిరేకత కూడా కట్టుకున్నారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.